లీడరో ఎంత గొప్ప నాయకుడో అనేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఎంత గొప్ప పని చేసి ఉంటాడో అనేటువంటి మాట కూడా అక్కడ ఉన్నటువంటి జనాలు, అంటే విషయం తెలియనటువంటి జనం చూస్తే నిజంగా ఎంత గొప్ప నేతో ఆ విధంగా అతని ఫోటోకి పాలాభిషేకాలు చేస్తున్నారు, పూలాభిషేకాలు చేస్తున్నారని సామాన్య జనం కూడా అనుకునేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. కానీ ఈ నేపథ్యంలో నేరాలకి ఘోరాలకు పాల్పడిన వాళ్ళకి సంబంధించి వారి ఫోటోలకి పూలాభిషేకాలు పాలాభిషేకాలు చేస్తూ జై అనంతబాబు జై జై అనంతబాబు అనేటువంటి నినాదాలు సొంత పార్టీ కార్యకర్తలు చేస్తూ ఉంటే, యువత రాజకీయాల్లోకి వచ్చి పారదర్శకమైన రాజకీయాలు చేసి దేశ భవిష్యత్తుని శాసించేటువంటి యువత రాజకీయాల్లోకి వస్తూ హత్యలు చేసే వాళ్ళకి ఇటువంటి నీరాజనాలు పలుకుతారా? హత్యా రాజకీయాలకు పాల్పడితేనే అది నిజమైన రాజకీయమా అని యువత అనుకునేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అనంతబాబు కటౌట్ని నిలబెట్టి పాలాభిషేకాలు పూలాభిషేకాలు లాంటివి చేస్తే నేటి బాలలే రేపటి అనంతబాబులు అవుతారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. వైసీపీ నేతలు అనంతబాబుకి ఇచ్చే ఎలివేషన్స్ ఆ రేంజ్లో ఉన్నాయి. మన్యం వీరుడా లేక మన్యం ప్రజల గుండెల్లో గుడిసె వేసుకొని అందులో నివాసం ఉంటున్న విప్లవ వీరుడా అంటూ ప్రతిపక్షాల నుండి ప్రజల వరకు ప్రతి ఒక్కరూ నిప్పులు చెరుగుతున్నారు. వైసీపీ నేతల తీరుపై వారు మండిపడుతున్నారు. మర్డర్ చేసిన కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి ఎలా పాలాభిషేకాలు చేస్తారు అంటే ఆయన నిర్దోషిగా బయటకు వచ్చే సూచనలు ఏమైనా ముందే వీళ్ళకి వచ్చాయా అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. పార్టీ నుంచి అనంతబాబును సస్పెండ్ చేసినప్పటికీ కూడా వైసీపీ కార్యకర్తలు ఇంకా అనంతబాబును వైసీపీ పార్టీలోనే ఉన్నారన్నట్లుగా ఫీల్ అవుతున్నారా? లేకపోతే అధిష్టానం ఆదేశాలను కానీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాలను కానీ దీనికి సంబంధించి స్థానికంగా ఉండేటువంటి క్యాడర్ పట్టించుకోవటం లేదా, అధిష్టానానికే ఎదురు తిరుగుతూ ఉన్నారా? ఈ నేపథ్యంలో అనంతబాబును సస్పెండ్ చేస్తే ఊరుకునేది లేదు అనేటువంటి రీతిలో సంకేతాలు ఇస్తున్నారా అనేది కూడా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి, స్థానికంగా ఉన్నటువంటి సామాన్య జనంలో కూడా వస్తున్నటువంటి ప్రశ్నలు ఈ విధంగానే ఉన్నాయి. నేను నేరం చేశాను అని ఒప్పుకున్నటువంటి ఒక ఎమ్మెల్సీ, జైల్లో నిందితుడిగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీకి సంబంధించి సొంత పార్టీ కార్యకర్తలు మన విజువల్స్లో కూడా చూస్తున్నాం ఈ నేపథ్యంలో ఎంతో హుషారుగా జై అనంతబాబు జై జై అనంతబాబు అనే నినాదాలు చేస్తున్నారు అని అంటే ఆయా రాజకీయ పార్టీల్లో ఆయా వ్యక్తుల పట్ల ఆ వ్యవస్థ ఏ విధంగా ఉందో కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, ఇక ఒకసారి రైట్, న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు ఈ ఘటన దీనికి సంబంధించి మాట్లాడారు. ఒకసారి వారు బయట చూసిన తర్వాత డిబేట్లోకి వెళదాం. దళితుల్ని దారుణంగా హత్య చేసిన రెస్పాండ్ అవ్వండి, అప్పుడు మీ బేరీలు మోగించుకోండి. ఒక పక్కన దళితులను చంపేస్తూ అతి కిరాతకంగా హత్య చేస్తూ రెండో వైపున మేము సామాజిక సమరవీరని డబ్బాలు కొట్టుకుంటే ప్రజలు వినే పరిస్థితులు లేరు. ఈ రోజున ఒకటే మీ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తామన్నాం, అలానే అనంతబాబు చార్జర్లకు ఒకటే హెచ్చరిక చేస్తామన్నాం. మీరు భయపెట్టడం ద్వారా వీధి సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను కానీ, వీధి నూకరత్నం కానీ, వీధి నవీన్ కానీ, అతని తండ్రిని కానీ మీద ఈగ వాలినా కానీ మిమ్మల్ని చూస్తూ ప్రజలు సహించరు, దళితులు సహించరు, ప్రజాస్వామిక వాదులు సహించరని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిక చేస్తామన్నాం. జరిగినటువంటి ఘటనకు సంబంధించి అందరూ కూడా స్పందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. హత్య నేనే చేశానని ఒప్పుకున్నటువంటి చట్టసభల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి సంబంధించి స్థానికంగా ఉండేటువంటి పార్టీ క్యాడర్ కావచ్చు, అనుచరులు కావచ్చు, అనుచరులు అంటే చేశారంటే అనుకోవచ్చు, పార్టీ క్యాడర్ అనంతబాబుని సస్పెండ్ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా స్థానికంగా ఉండేటువంటి క్యాడర్ ఎందుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తోంది? ఈ నేపథ్యంలో అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయంతో విభేదిస్తూ ఉన్నారా, లేకపోతే అధిష్టానం ఇటువంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదనేటువంటి సూచనిస్తున్నారా, లేకపోతే అనంతబాబుని సస్పెండ్ చేస్తే మేము ఊరుకోము అనేటువంటి సంకేతాలు ఏమైనా ఇస్తున్నారా అనేది కూడా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితిగా కూడా ఉంది. ఈ అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, టీడీపీ సీనియర్ నాయకులు పాతర్ల రమేష్ గారు, అలాగే బీజేపీ నుంచి సత్యమూర్తి గారు ఉన్నారు, అలాగే జనసేన గుంటూరు డిస్టిక్ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు, అలాగే ప్రముఖ అనలిస్టు తురగ శ్రీరామ్ గారు కూడా
లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇక వారితో మాట్లాడి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం దీనికి సంబంధించి. ఎస్, ముందుగా పాతారాల రమేష్ గారు నమస్తే అండి. రమేష్ గారు, రమేష్ గారు వినిపిస్తోందని ఆడియో. మురళి గారు నమస్తే. ఎస్, ఏంటి దీనికి సంబంధించి పార్టీ సస్పెండ్ చేసినటువంటి ఒక వ్యక్తి నేనే హత్య చేశానని పోలీసులు ఎదుట ఒప్పుకొని కంప్లీట్గా సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించి పార్టీ సస్పెండ్ చేసినా కానీ స్థానికంగా ఉండేటువంటి క్యాడర్ సంబరాలు చేసుకోవడం, పాలాభిషేకాలు, పోలాభిషేకాలు, అంటే ఏంటి దీనికి సంబంధించి ఎటువంటి రాజకీయాలు ప్రస్తుతం చోటు చేసుకున్నాయి, రాజకీయాల్లోకి రావాలనుకునేటువంటి యువత యువత ఇటువంటి వాటిని ఆదర్శంగా తీసుకోవాలా అనేటువంటి రీతిలో లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలు, అధికార పార్టీ చేస్తున్నటువంటి ఘటనలకు సంబంధించి ఏం చెప్తారు మీరు ఓవరాల్గా? ఇది గత 3 ఏళ్లగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుండి కూడా ఇలాగే కొనసాగుతుందండి. ఇప్పుడు ఏంటంటే కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యంని ఎమ్మెల్సీ అనంతబాబు నమ్మించి తీసుకువెళ్లి హత్య చేశాను అని ఒప్పుకున్నప్పటికీ కూడా పోలీసులు రాజమర్యాదలు చేస్తున్నారంటే ఈ ప్రభుత్వము హత్యలకు దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అయితే ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఆయనకి అనంతబాబుకి ఎమ్మెల్సీ అనంతబాబుకి పూలాభిషేకం పాలాభిషేకం చేశారంటే ఎంత దుర్మార్గం అండి. ఇది దుర్మార్గమైన దళితులు ఒక దళితుణ్ణి చిత్రహింసలు పెట్టి చేస్తే కనీసం ప్రభుత్వం స్పందించలేదు, జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు. ఇది దుర్మార్గమైన విషయం అండి. ఆయన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వము అలాగే గవర్నర్ గారు జోక్యం చేసుకుని అనంతబాబుని కుంభు కాస్తున్న పోలీసులు సస్పెండ్ చేయాలి, అలాగే అనంతబాబును ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రపతిని కూడా కలిసేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇంత దుర్మార్గం అండి. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఈరోజు ఒక దళితుణ్ణి నేను చంపాను అని చెప్తే పోలీసులు రాజమర్యాదలు చేస్తున్నారంటే, ఆయనకి కుంభ కాస్తున్నారంటే ఇది దుర్మార్గమైన ప్రభుత్వము. దళితులకు మీద దళితులతోనే అమరావతిలో కృష్ణాయపాలెంలో అమరావతి కృష్ణాయపాలెంలో రైతులను దళితులపై దళితులతోనే కేసు పెట్టించిన ప్రభుత్వం ఏదైనా ఈ దేశంలో ఉందంటే అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందండి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని తొంగలెత్తుక్కుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఏంటండి ఇది, ఎక్కడండి? మాకు డాక్టర్ సుధాకర్ ఒక మంచి డాక్టర్ ని చంపిన దాకా నిద్రపోలేదండి ఈ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే వరప్రసాద్ రాజమండ్రిలో వరప్రసాద్ శిరోమటనం చేస్తే రాష్ట్రపతి గారు జోక్యం చేసుకుని వారం రోజుల్లోగా మాకు నివేదిక పంపించమంటే వారం పోయిందండి, వారం పోయింది, సంవత్సరం అవుతుంది, సంవత్సరం నర అవుతున్నా గానీ ఇంతవరకు నివేదిక పంపించలేదు. అంటే రాష్ట్రపతి అన్న భయం లేదు, కోర్టులో అన్న భయం లేదు, ఈ ప్రభుత్వానికి ఏదైనా భయం లేదు, ఏమైనా చేయొచ్చు. దళితుల మీద, బీసీల మీద, మైనార్టీల మీద దాడులు చేయొచ్చు, హత్యలు చేయొచ్చు, అత్యాచారాలు చేయొచ్చు మహిళల పైన. మహిళలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదండి. ఈ రాష్ట్రంలో మహిళలు తిరిగే పరిస్థితి లేదు. ఇక రేపల్లిలో కృష్ణ రేపల్లిలో భార్య భర్తలు పండుకొని ఉంటే వచ్చి అత్యాచారం చేశారంటే ఇంతవరకు తిక్కు ముక్కు లేదండి. పారదర్శకమైనటువంటి లేదండి. అక్రమ కేసు రమేష్ గారు, సుబ్రహ్మణ్యం రమేష్ గారు, ఎస్ ఎస్, పారదర్శకమైనటువంటి రాజకీయాలు చేయాల్సిన చోట ఇటువంటి రాజకీయ పరమైనటువంటి విధానం, రాజకీయ నాయకులని పూజించేటువంటి తత్వం. ఇప్పుడు మనం చూస్తున్నాం జే అనంతబాబు, జే అనంతబాబు అని పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేస్తున్నారంటే అసలు పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రాంతంలో ఆయన చరిష్మాను చెప్పే విధంగా చేస్తున్నారా ఏంటనే సంగతి పక్కన పెడితే మాత్రం ఆ విధమైనటువంటి రాజకీయాలు కరెక్ట్ కాదనేటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి బీజేపీ నుంచి సత్యమూర్తి గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నాయకులు. ఎస్, ఇక రైట్, ఇక జనసేన అధ్యక్షులు గుంటూరు డిస్టిక్కి సంబంధించి గాది వెంకటేశ్వరరావు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. గాది వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. ఎస్, చూస్తున్నాం జై అనంతబాబు, జై అనంతబాబు హత్య నేనే చేశానని చెప్పినటువంటి ఒక నేతకు సంబంధించి ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు సస్పెండ్ చేసినప్పటికీ కూడా ఇంకా
మా పార్టీ వాడే అనంతబాబు అనేటువంటి ఒక సపోర్ట్ అనుకోవాలా, లేకపోతే అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి క్యాడర్ ప్రవర్తిస్తుంది అనుకోవాలా, ఏంటి దీనికి సంబంధించి ఒక మన్యం వీరుడికి పూలాభిషేకాలు పాలాభిషేకాలు చేసినటువంటి రీతిలో అక్కడ చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు ఏంటి, అసలు ఎలా చూడాలి వీటిని? నమస్కారం అండి మీకు, అలాగే ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి, మహానిస్ వ్యూవర్స్ అందరికి కూడా శుభ సాయంత్రం. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పుకునే పెద్దలు వాళ్ళ నాయకులను వాళ్ళు ఏ రకంగా సస్పెండ్ చేస్తారు, మళ్ళా ఏ రకంగా తీసుకొచ్చి అందరూ వెక్కిస్తారంటానికి ఉదాహరణ మాకు పక్కన ఉన్నటువంటి విజయవాడ నగరం. విజయవాడ నగరంలో ఏదో ఎలిగేషన్ వచ్చిందని గౌతమ్ రెడ్డి గారిని సస్పెండ్ చేశారు, మళ్ళా ఇప్పుడు ఆయన ఫైబర్ నెట్ దానికి చైర్మన్ అనుకుంటాండి, నెలకు 5 లక్షలు 10 లక్షలు వచ్చేటటువంటి పదవి ఇచ్చారు. సో వాళ్ళ సస్పెన్షన్స్ అనేది అంత హాస్యాస్పదంగా ఉంటాయి, దానికి ఉదాహరణగా చెప్పాను. అట్లాగే వాళ్ళు చెయ్యాల్సింది ఒక ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తి, ఒక మనిషిని పబ్లిక్ మొత్తం తెలుసు, ప్రపంచం తెలుసు, అతను తీసుకెళ్లాడు, చంపాడు, తీసుకొచ్చి ఇంట్లో పెట్టెళ్ళాడు అనేది. తర్వాత రేపు లీగల్ గా నిలబడుతుంది అంటే అది అది వేరే ఆస్పెక్ట్, కోర్టు ఎవిడెన్స్ అనేది వేరే సిస్టమ్ కాబట్టి ఆ సిస్టమ్ లో రేపు అతను శిక్షించబడతాడు లేదని తీసేస్తే ప్రజెంట్ అతను ముద్దాయి, అభియోగం మోపబడినటువంటి ముద్దాయి అతను. అది తెలిసిన తర్వాత వాళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ చేయటం ఏంటండి, అతను నామినేటెడ్ ఎమ్మెల్సీ, అతను గెలిచిన ఎమ్మెల్సీ కదా, నామినేటెడ్ ఎమ్మెల్సీ, నామినేటెడ్ ఎమ్మెల్సీని వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళు ఇమీడియట్ గా గవర్నర్ గారి ద్వారా శాసన మండలి భర్తరుస్తాయి, అది కదా చిత్తశుద్ధి ఉన్నటువంటి పార్టీ అయితే. అసలు ఆ వైఎస్ఆర్ పార్టీ అనే దానికే ఒక స్టాండ్ లేదు, వాళ్ళకి ఒక చిత్తశుద్ధి లేదు, వాళ్ళకు ఉన్నదేంటి, వాళ్ళకి మాకు అధికారం కావాలి, అధికారం వచ్చిన తర్వాత మేము ఈ రాష్ట్రాన్ని దోసుకోవాలి, ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలి, అల్లా కల్లోలం చేయాలి, అది కదా వాళ్ళ కాన్సెప్ట్. అలాంటి ఒక పార్టీ నుంచి మీరు కానీ మేము కానీ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తామంటే వాళ్ళ దగ్గర నుంచి ఏదో మంచి వస్తుంది అనేది, అది ఆశించడం మన తప్పు, వాళ్ళ తప్పు కాదు. వాళ్ళ వాళ్ళు పూలాభిషేకాలు పాలాభిషేకాలు చేశారంటే దాని నిదర్శనం అనంతబాబు అనేవాడు వైఎస్ఆర్ పార్టీకి చెందిన వ్యక్తేనో, అతను ఊరికనే ఏదో తూతు మంత్రంగా లేదా ప్రజా సంఘాలలో రాజకీయ పార్టీలో క్రిటిసైజ్ చేస్తాయి కాబట్టి మేమేద ఒక కాగితం పంపించాము, ఆ కాగితాన్ని మళ్ళీ మేము ఆఫీస్ లో చించేసాం రా బాబు, అది కాదు అసలు అతను మా పార్టీ వాడు అని చెప్పడానికి వాళ్ళ పార్టీ చేపించినటువంటి ప్రోగ్రామ్ అది. మీరు ఇందాక అన్నారు ఏదో కార్యకర్తలు పార్టీకి వ్యతిరేకంగా చేశారని, అది తప్పండి, కార్యకర్తలు పార్టీకి వ్యతిరేకంగా చేయలేదు అక్కడ, అది చూస్తే పార్టీ చేపించింది వాళ్ళతో ఓకే అతనికి బూస్టర్ ఇవ్వడానికి. అలాంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి పార్టీ, ఆ పార్టీ నుంచి మనం అంతటి నుంచి ఏం ఆశిస్తామండి, వాళ్ళకి చిత్తశుద్ధి అనేది కనుకుంటే వాళ్ళు అతన్ని శాసన మండలి నుంచి రద్దు చేయాలి, అతను సభ్యత్వాన్ని రద్దు చేయాలి, అదే వాళ్ళ చిత్తశుద్ధి నిరూపణ. అంతేగాని ఇవాళ ఏదో రేపేమంటారు మా వాడిని కడిగిన ముచ్చేలాగా వస్తాడు, కడిగిన ముచ్చేలాగా వస్తాడు, మళ్ళీ వాళ్ళకి నేర్పిన పాఠం ఉంది కదా చెప్తారు, అది నేను చూసాను ఖచ్చితంగా రేపు కేసు పోతుంది, నిలబడే కేసు అయితే కాదు అది. బీయింగ్ అన్ అడ్వకేట్ నేను ఒక రాజకీయ నాయకుడు లేకుండా బీయింగ్ అడ్వకేట్ చెప్తున్నాను, ఎందుకంటే అతను తీసుకెళ్లాడు, చంపాడు, తీసుకొచ్చాడు, కానీ అక్కడ ఐవిట్నెస్ ఏమిటి కోర్టుకు కావాల్సింది, రేపు ఆటోమేటిక్ గా వీళ్ళు అధికారంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు భయపెడతారు, వాళ్ళు మాకేం తెలియదు అంటారు, అక్కడ సాక్ష్యాలు ఏముండవు కోర్టులకు వచ్చేదానికి, అతను బయటకు వస్తాడు, దాంట్లో నిర్దోష గారు బయటకు వస్తాడు, కానీ ఇవాళ సభ్య సమాజానికి తెలిసి అతను దోషి, దాని మీద వాళ్ళు ఏం చేస్తారనేది తెలియాలి. అంతేగాని ఊరకే తూతు మంత్రంగా ఆ రోజు సస్పెన్షన్, ఇవాళ పాలాభిషేకాలు, అతను మన్యం వీరుడు అయిపోయి మీరు అంటే దుర్మార్గం అండి, మీరు అన్నది వాళ్ళు అనుకుంటున్నారు కానీ డిబేట్ లో ఉన్న పెద్దలు ఎవరు అతను మన్యం వీరుడు అని పోలిస్తే లేదు. లేదు నేనేమన్నానంటే అతను ఏమైనా మన్యం వీరుడా, ఒకవేళ అటువంటి పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేయడానికి చేయడానికి అనేది బయట వాళ్ళు అంటున్నారు, నేను అన్నాను, నేను అనలేదు. ఇక తురగ శ్రీరామ్ గారు ఉన్నారు, ప్రముఖ అనలిస్ట్ వారిని అడిగి తెలుసుకుందాం. శ్రీరామ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రాజకీయాల్లోకి రావాలనుకునేటువంటి యువత ఇటువంటి ఘటనలు చూసి నిజంగా హత్యా రాజకీయాలకు పాల్పడితేనే అంత గుర్తింపు ఉంటుందా, ప్రజల్లో ఈ విధమైనటువంటి స్పందన ఉంటుందా, పార్టీలు అలాంటి వాళ్ళనే ఆదరిస్తాయా అనేటువంటి ఒక భావన వెళుతూ ఉంటే, పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత కూడా పార్టీ క్యాడర్ అటువంటి జై అనంతబాబు జేజే అనంతబాబు అని పార్టీ క్యాడర్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి చేయటం, అంటే ఆయన నిర్దోషిగా బయటకు వస్తాడన్నటువంటి సంకేతాల నేపథ్యంలో అలా చేశారా, లేకపోతే మళ్ళొకసారి వాళ్ళ చరిష్మా ఏంటో పార్టీకి తెలియాలన్నటువంటి ఉద్దేశంతో అటువంటివి చేయించారనేది అవి పక్కన పెడితే, పారదర్శకమైనటువంటి రాజకీయాలు అయితే ఇది కాదు, భవి యువతకి ఇచ్చేటువంటి
దీనికి సంబంధించి సంకేతాలు అయితే కరెక్ట్ కాదు అనేటువంటి మాట వినపడుతుంది, ఏం చెప్తారు మీరు? పుష్ప సినిమా చూసాం మనం, హిట్ చేసామా లేదా చేయలేదా? పుష్పలో ఏంటి ఆ క్యారెక్టర్, ఏంటి గంధపు చెక్కల దొంగ, ఆ క్యారెక్టర్ మనం హీరోగా భావించాం, హీరోగా భావించి అద్భుతంగా నీరాజనాలు ఇచ్చాం, పాలాభిషేకాలు పులాభిషేకాలు చేసాం. కేజీఎఫ్ హిట్ చేసి మనం చూసామా లేదా? హిట్ చేసామా లేదా? 1000 కోట్ల క్లబ్ లో కూడా అందులో 1000 కోట్ల క్లబ్ లో చేర్చామా లేదా? అందులో హీరో ఎవరు? బంగారం దొంగ. మనకి అతని హీరో, అతనికి పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేసామా లేదా? సో ఈ రోజు అనంత బాబు స్మగ్లర్, ఇంక రకరకాలు, ఇంకా ఇప్పుడు మనం ఎన్ని సినిమాల్లో అన్ని 100 కథలు చెప్తే, 100 విలన్ కథలు చెప్తే, విలన్ కమ్ హీరో కథలు చెప్తే అవన్నీ అనంత బాబు. సో మరి పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేస్తున్నాం, ఏం తప్పే ఉంది అందులో?